ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 శుభరాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అష్టమినో శ్రేయస్సు ఉన్నప్పటికీ కూడాను పెద్ద పెద్ద కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు అందుకు సంబంధించినటువంటి భాగస్వాములు అందుకు సంబంధించిన ఇతరత్ర విషయాలు అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు వివాహ శుభకార్యాలు రేపు మార్చిలో చేయాలని చెప్పనే ఉద్దేశంతో త్వరితగతిన మీ ఏర్పాట్లు మీరు చేసుకుంటారు మంచి సంబంధం కుదురుతుంది భగవద్ అనుగ్రహం వల్ల ఇద్దరికీ కూడాను సంబంధం నచ్చుతుంది మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు విద్యా సంబంధమైన విషయాలే కాకుండా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది కానీ ప్రతి చోట ప్రతి చోట కూడాను మీరు పోటీని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడికైనా పోటీకెత్తే ఏదైనా ఒక విషయంలో చేయబెడితే మీ యొక్క శక్తి సామర్థ్యం ఎంత చూపించినా ఏమీ ప్రయోజనం లేదు మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఓ పక్కన పెట్టబడతాయి కులము మతము ఈ రెండు మాత్రమే పనిచేస్తాయి అదే శక్తి సామర్థ్యాలు అన్ని అంతకుమించి ఇంకేమీ లేదనే విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు మన బుద్ధి తక్కువ ఈ కులంలో పుట్టామే ఈ మతంలో పుట్టామే మనకు తెలిస్తే మనం పుట్టేవాళ్ళం కాదు కదా అనేటువంటి వైరాగ్యం వస్తుంది మారుతున్నటువంటి దేశకాలమాన పరిస్థితుల్లో ఈ ఇరవై శతాబ్దంలో కూడా మనం సాధించినటువంటి పురోగతిదా ఇంకా శక్తి సామర్థ్యాలు గుర్తించుకుంటగా కులము మతం అని చెప్పిన అడుగుతుంటే వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఈ ప్రపంచంలో మనం ఎలా బతకాలి అనేటువంటి ఒక భావోద్వేగమైనటువంటి విషయాలు మీకు అనిపిస్తాయి మీ స్థానంలో ఉన్నటువంటి ఎవరికైనా కానీ అలాంటి బాధ్యత కలుగుతుంది ఎందుకు పరికరాలను వాళ్ళని తీసుకెళ్ళి అందరం మీద కొండ మీద కూర్చోబెడతారు కో సింహాసనం మీద కూర్చోబెడతారు వాళ్ళకి మీలో ఉన్నటువంటి టాలెంట్లో వన్ పర్సెంట్ కూడా వాళ్ళకు ఉన్నది వా అది ఎంత బాధగానో ఉంటుంది ఒకటి నాకు గుర్తింపు రాలేదనేటువంటి బాధ ఒకటి పనికి మన్న వాళ్ళు సింహాసనం ఎక్కారనేటువంటి బాధ ఒకటి ఈ రెండు రకాలైనటువంటి బాధలు మిమ్మల్ని ఆలోచించ ఆలోచన చేసే విధంగా చేస్తాయి ఏ విధంగా అయినా సరే మనం ఈ వ్యవస్థలో తిరుగుబాటు చేయాలి సానుకూలమైన ఫలితాలు సాధించాలి మన శక్తి సామర్థ్యాలకి తగిన గుర్తింపు తెచ్చుకోవాలి అని మీరు ఒక శపథం చేస్తారు దాని ప్రకారం మీరు నడుచుకొని సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని సాధించి అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్యం గుండన పూజా కార్యక్రమాల్లో మహాలక్ష్మీదేవి పూజ ఆరావళి కుంకుపుతోటి చేయండి లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని నర్తించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం అష్టముల్లికాయ్యంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ వృషభ రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వైద్యులు వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి